నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి శుభయోగం శీర్షికన భోగి పర్వదినం సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. భోగి పండుగ విశిష్టత గురించి దేవీ భాగవతంలో, మహాభారతం ద్రోణ పర్వంలో చాలా చక్కగా వివరించారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా భోగి మంటలు వేయాలి, చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయాలి. అసలు భోగి మంటలు ఎందుకు వేయాలో దేవీ భాగవతంలో వివరించారు. ఒకనొక సమయంలో రురువు అనే పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సును ఆచరించాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నీకేం వరం కావాలో కోరుకో అంటే నాకు మృత్యువు లేకుండా వరం కావాలి అని వరం కోరుకుంటాడు. కానీ బ్రహ్మదేవుడు అందుకు అంగీకరించడు. అప్పుడు రురువు బాగా ఆలోచించి, ఎవరైనా సరే నెల రోజుల పాటు ఇంటి ముందు గొబ్బెమ్మలను ఉంచి వాటిని ఎండబెట్టి వాటిని మంటల్లో వేసినప్పుడు ఆ మంటల్లో నన్ను పడేస్తేనే నాకు మరణం రావాలి, లేకపోతే నాకు మరణం రాకూడదని రురువు అనే పేరు కలిగిన రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర వరం కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అని చెప్పి అదృశ్యమవుతాడు. అయితే ఈ రురువు చేసేటటువంటి అకృత్యాల వల్ల దేవతలు ఋషులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు వాళ్ళతో, ధనుర్మాసం 30 రోజులు కూడా ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టండి, ఆ గొబ్బెమ్మలను ఎండబెట్టి వాటిని మంటల్లో వేయండి, ఆ మంటల్లోకి ఈ రురువు అనే రాక్షసుడిని తొయ్యండి, అప్పుడు ఆ రురువు అనే రాక్షసుడు మరణిస్తాడని బ్రహ్మదేవుడు పలుకుతాడు. బ్రహ్మదేవుడు చెప్పిన విధంగానే దేవతలందరూ చేసి రురువు అనే పేరు కలిగిన రాక్షసుడు మరణించేలాగా చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ఈ కథ మొత్తం కూడా దేవీ భాగవతంలో మనకు వివరించారు. ఆ రోజు నుంచి భోగి మంటలు వెయ్యటం అనేటటువంటి ఆచారం వచ్చింది. దీనిలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉంది. ఆ ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే, మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా నశింపజేసుకోవాలి, దుర్గుణాలను మంటల్లో కాల్చేయాలి, సగుణాలు పెంపొందింపజేసుకోవాలని చెప్పటమే భోగి మంటల్లో ఉన్నటువంటి అంతరార్థంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. భోగి మంటలు వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఎండిపోయినటువంటి గొబ్బెమ్మలు, పాత వస్తువులు వీటన్నిటిని భోగి మంటల్లో వేసి ఆ వచ్చినటువంటి బూడిదను నుదుటి మీద, హృదయం మీద రాసుకుంటూ ఒక చిన్న మంత్రాన్ని చదువుకోవాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఆ మంత్రం ఏంటంటే, శ్రీయమిచ్చేత్ హుతాసెనాత్. హుతాసెనుడు అంటే అగ్నిదేవుడు, శ్రీయము అంటే సంపద. అగ్నిదేవుడి ద్వారా మాకు సర్వ సంపదలు కలగాలి అని ప్రార్థించటమే ఈ మంత్రంలో ఉన్న భావం. అందుకే శ్రీయమిచ్చేత్ హుతాసెనాత్. ఈ మంత్రం చదువుతూ ఆ భోగి మంటలో నుంచి వచ్చినటువంటి బూడిదను నుదుటి మీద, హృదయం మీద రాసుకోండి, అగ్నిదేవుడి ద్వారా సంవత్సరం మొత్తం సర్వ సంపదలు సిద్ధింపజేసుకోండి. అలాగే ఈరోజు సాయంకాలం పూట చిన్నపిల్లలకు రేగిపళ్ళు పోస్తారు. అసలు పిల్లలకి రేగిపళ్ళు ఎందుకు పోయాలో మహాభారతం ద్రోణ పర్వంలో ప్రామాణికంగా వివరించారు. మనకి బదరీవనంలో నరనారాయణులు తపస్సు చేసుకున్నారు. నరనారాయణులు బదరీవనంలో తపస్సును ప్రారంభించింది ఈ భోగి పర్వదినం రోజే. ఈ భోగి రోజు తపస్సు ప్రారంభించి నరనారాయణులు శివుడి గురించి తపస్సు చేశారు. ప్రత్యేకంగా వీళ్ళు శివుడికి సంబంధించి ఒక ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఇసుక శివలింగానికి అద్భుతంగా పూజలు చేస్తే శివుడు ప్రత్యక్షమై నరనారాయణులతో, మీరు నన్ను పూజించారు కాబట్టి నన్ను కూడా జయించేటటువంటి శక్తి నారాయణుడికి కలుగుతుంది అని శివుడు వరమిస్తాడు. అప్పటి నుంచి విష్ణుమూర్తికి శివుణ్ణి కూడా జయించేటటువంటి శక్తి కలుగుతుంది. దీనికి ప్రమాణం మహాభారతం ద్రోణ పర్వం. ఆ విధంగా విష్ణుమూర్తికి శివుడంతటి వాడు వరం ఇచ్చేసరికి దేవతలందరూ కూడా ఆనందంతో ఆ బదరీవనంలో ఉన్నటువంటి రేగి పళ్ళు కోసి ఆ రేగి పళ్ళతో విష్ణుమూర్తికి అప్పటికప్పుడే అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేసిన రోజు భోగి పర్వదినం. అలా దేవతలందరూ విష్ణుమూర్తికి అభిషేకం చేస్తుంటే ఆయన చిన్న పిల్లాడిలాగా మారిపోయాడని, అలా చిన్న పిల్లాడిలాగా మారిపోయిన శ్రీ మహావిష్ణువుకి దేవతలందరూ ఆ బదరీవనంలో ఉన్నటువంటి రేగి పళ్ళతో అభిషేకం చేశారని ప్రామాణికంగా మహాభారతం ద్రోణ పర్వంలో ఉంది. అందుకే అప్పటి నుంచి భోగి పర్వదినం నాడు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయటం అనేటటువంటి ఆనవాయితీ వచ్చింది. మీ ఇంట్లో చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసేటప్పుడు ఓం సారంగాయ నమః ఈ చిన్న మంత్రాన్ని చదువుకోండి. ఓం సారంగాయ నమః అనే మంత్రం చదివితే సూర్యుడి ఆకారంలో, సూర్యుడి రంగులో, సూర్యుడి పరిమాణంలో ఉన్నటువంటి ఆ రేగి పళ్ళు, భోగి పళ్ళు పోయటం వల్ల సూర్యుడి అనుగ్రహానికి కూడా పాత్రులై చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. పిల్లలందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. భోగి పళ్ళు, భోగి మంటలు, వీటిలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకోండి, చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం.
నమస్కారం. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు భోగి పర్వదినం. ఈటీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగమును ప్రసాదించున్నది భోగి అని శాస్త్రం. భోగి మంటలు అనేటువంటివి ఆచార సంప్రదాయంగా వస్తున్నటువంటి ప్రక్రియ. ఎందుచేత అంటే ఈ భోగము ప్రసాదించేటువంటి తత్వం ఎవరికి ఉంది? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికే ఉంది. ఇక్కడ సాక్షీభూత దైవమైనటువంటి సూర్యభగవాన్ని ఆరాధనే ఈ అగ్నిని వెలిగించుట. అంటే భోగి మంటలు అనేటువంటివి ఏర్పాటు చేస్తారు. ఈ భోగి మంటలు ఏర్పాటు చేసినప్పుడు ధనుర్మాస ప్రారంభం నుంచి ఇంటి ముంగిట ఆవు పేడతో తయారు చేయబడినటువంటి గొబ్బెమ్మలను, ఎండబెట్టగా వచ్చిన పిడకలను దండలుగా చేసి ఆ ఆవు పిడకలతో అగ్నిని రాజింపచేసి దాని చుట్టూతా కూడా ప్రదక్షిణ చేసేటువంటి విధి విధానం. ఈ విధంగా చేయటం వల్ల ఏం జరుగుతుంది? అగ్నిదేవుని యొక్క దివ్యవంతమైనటువంటి యశస్సు, కీర్తి మనకు ప్రసరింపజేయబడుతుంది స్వామి అనుగ్రహం చేత. ఆరోగ్యప్రదమైన జీవన విధానానికి ఈ భోగి మంటలు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. అందుచేతనే శ్రీయమిచ్చేత్ హుతాశనాత్ అంటూ అగ్ని నుంచి సిరి సంపదలు మాకు రావాలి అని ప్రార్థిస్తూ ఆ భోగి మంటల చుట్టూతా కూడా ప్రదక్షిణ చేసేటువంటి సాంప్రదాయ లక్షణం భోగి పండుగ నాడు కనిపిస్తుంది. ఈ భోగి నాడు తప్పనిసరిగా అభ్యంగర స్నానము, భోగి మంటలు, అలాగే బొమ్మల కొలువు ఇవన్నీ కూడాను ప్రత్యేకతను సంతరించుకుంటాయి. బొమ్మల కొలువు వివిధ రకాలైనటువంటి దేవతా స్వరూపాలకి నిదర్శనం. భోగి పండుగ నాడే శ్రీమన్నారాయణ యొక్క కరుణారస దృష్టి అందరిపైన ఉండటానికి చిన్న పిల్లలకు రేగి పండ్లు, బంతిపూలు, నాణెములు కలిపి సాయం సంధ్యా సమయంలో వారికి దిష్టిగా తీసి శ్రీమన్నారాయణి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి అంటూ భోగి పండ్లు పోసేటువంటి సంప్రదాయం ఉంది. పిల్లలకు ఆయుష్ ఆరోగ్యం అభివృద్ధి కలగడానికి భోగి పండ్లను తప్పనిసరిగా అలా సాంప్రదాయబద్ధంగా ఆచరించేటువంటి సంప్రదాయం ఉంది. నేటికి కూడా భోగి నాడు 10 మంది ముత్తైదువులను పిలిచి అందరికీ కూడాను రేగి పండ్లు, శనగలు, అరటిపండు, తాంబూలం ఇచ్చేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. ఈ భోగి పండుగ నాడే సాక్షాత్తు శ్రీరంగనాయకుని గోదాదేవి వివాహం చేసుకుంది. ఆ స్వామి దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించాడు కాబట్టి కళ్యాణకారకత్వంతో విరాజిల్లేటువంటి ఈ భోగి భోగవంతమైనటువంటి జీవన విధానాన్ని మనందరికీ ప్రసాదించాలని, మన ఇళ్లలో కూడాను కృష్ణ పరమాత్మ విగ్రహానికి కూడా భోగి పళ్ళు పోసే సంప్రదాయం ఉంది. ఈ విధంగా కనుక ఆచరించినట్లయితే అండాళమ్మ తల్లి శ్రీరంగనాయకుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం ఎలవేళలా కూడాను సాధించడానికి ఆస్కారం ఉంటుంది కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు. విశాలాక్షి. అక్షి అనే శబ్దం కేవలం దృష్టి, నేత్రం అనే అర్థం మాత్రమే కాకుండా ఈక్షత్యాత్మిక శక్తి అంటూ పరమేశ్వరుని యొక్క స్పందన శక్తి, సృష్టిస్థితి లయాత్మకమైనటువంటి పరమేశ్వరుని యొక్క సంకల్పశక్తిని అక్షిశక్తిగా మనం భావన చేస్తూ అది కామ మీన
విశాల అని మూడు పేర్లతో మనం చెప్పుకుంటున్నాం. అభీష్ట సిద్ధులు ఇచ్చేటప్పుడు జ్ఞానమిస్తున్నది ఆ తల్లి కామాక్షి, అదేవిధంగా పోషణకర్త్రిగా మీనాక్షి, తత్వజ్ఞాన ప్రదాయినిగా విశాలాక్షి. ఇది కాకుండా అక్షినామములతో చాలా పేర్లు అమ్మవారు కనబడుతున్నాయి మనకి. శతాక్షి, సహస్రాక్షి, ఆమ్నాయాక్షి, ఇంద్రాక్షి అనబడుతూ అక్షి దేవతలు కొంతమంది ఉన్నారు. ఆమ్నాయాక్షి అంటే తన కనుచూపుల్లోంచే వేద విజ్ఞానాన్ని ప్రసరించిన తల్లి. సరిగ్గా మనకు తిరుపతికి కొంత దూరంలో నాగులాపురం మొదలైన ప్రాంతాలకు సమీపంలో వేదనారాయణ స్వామికి ఆలయం ఉంది. అక్కడ అమ్మవారి పేరు ఆమ్నాయాక్షి. అక్కడ నారాయణుడు వేదనారాయణుడు, అమ్మ ఆమ్నాయాక్షి. ఇది ఆలోచించవలసిన అంశమే. ఇక ఇంద్రాక్షి అనేటువంటిది ఒక మంత్ర స్వరూపం. అది ఇంద్రాక్షి మంత్రములు చాలా ఉన్నాయి, ఇంద్రాక్షి స్తోత్రములు ఉన్నాయి. ముఖ్యంగా అనారోగ్యాలు తొలగించడంలో ఇంద్రాక్షీదేవి వైభవం ఎక్కువగా చెప్పబడుతూ ఉంటుంది. ఇది కాకుండా శతాక్షి, సహస్రాక్షి ఈ రెండింటి గురించి దుర్గాదేవి యొక్క నామములుగా మనకి దేవీ భాగవతంలో శతాక్షి, శాకంభరి అని కథ చెప్తారు. దేవీ భాగవతంలోనూ అదేవిధంగా దేవీ మహాత్మ్యం అనగా చండీ సప్తశతలో చివరి అధ్యాయాల్లో ప్రస్తావనగా కూడా కనబడుతుంది. శతాక్షి, శాకంభరి ఈ రెండూ కలిపి ఒక తత్వం. ఈ కథ ఏమిటి అంటే దుర్గముడు అని ఒక రాక్షసు ఉండేవాడు. అతడు రురుడు అనే రాక్షసుడి యొక్క పుత్రుడు. ఈ దుర్గముడు దేవతలకు బలాన్ని నశింపజేయాలన్న ఉద్దేశంతో దేవతలకు బలమేమిటో ఆలోచించాడు. దేవతలకు బలం యజ్ఞములు. యజ్ఞములు వేదము యొక్క స్వరూపములు. అందుకే వేద విద్యలు అంతరించాలి అనేటువంటి ప్రయత్నం పట్టి సమస్త విశ్వములో ఉన్న వేదమంతా కూడాను తన హస్తగతం అయ్యేటట్టుగా తపస్సు చేత ఒక ప్రత్యేక వరాన్ని పొందాడు. దానితో వేద విజ్ఞానం లుప్తమైంది. ఎప్పుడైతే వేదములు లుప్తమయ్యాయో యజ్ఞములు లుప్తమయ్యాయి. యజ్ఞములు నశించగానే దేవతాశక్తి క్షీణించింది. దానితో పృథ్వీకి రావలసిన ప్రకృతి అనుగ్రహం రాలేదు. దానివల్ల మొత్తం శతవార్షిక అనాంభసి అన్నారు. అంటే 100 సంవత్సరాల పాటు ఒక అనావృష్టి కాలం ఏర్పడింది. 100 అంటే ఇక్కడ ఎక్కువ కాలం అని అర్థం తీసుకోవాలి. దానితో నీటి చుక్క లేక భయంకరమైన పరిస్థితి ఏర్పడి జీవులు క్షయించడం మొదలుపెట్టారు. అప్పుడు ఋషులు, దేవతలు కలిసి అమ్మవారిని ప్రార్థన చేశారు. అప్పుడు ఆ తల్లి తనను తాను వ్యక్తపరుచుకున్నది. ఒక్కసారి దయతో చూసింది సమస్త విశ్వాన్ని. ఆ చూడగానే అమ్మ కనుల నుంచి కరుణామయమైన చిదేక రసప్రవాహం వచ్చి అంతవరకు తాపముతో ఎండిపోయిన పృథ్వీ ఆ కనుల నుంచి వచ్చిన అమృత ప్రవాహం అయిన దృష్టి వేగానికి రసాప్లావితమై ఆర్ద్రమైంది. మొత్తం ఒక చల్లదనం వచ్చినది. ఇక్కడ శతాక్షి అన్నది ఈ తల్లి. అంటే తన 100 కన్నుల నుంచి చూసింది అని అర్థం. ఈ తల్లికి మరో 2 పేర్లు చెప్పారు, అనంతాక్షి, సహస్రాక్షి అని. అంటే శతమన్నా అనంతమన్నా ఒక్కటే, శతమనంతం భవతి అని చెప్పినట్లుగా అమ్మవారి యొక్క కనుల నుంచి అంటే అనంతమైన దృష్టి నుంచి వర్షించిన కరుణాపూరితమైన రసము మొత్తం తడిపివేసింది. దానితో అంతవరకు ఉన్నటువంటి వేడిమి, ఎండిపోయిన తనము పోయింది. అప్పుడు ఆర్ద్రత ఏర్పడింది. ఆర్ద్రాం పుష్కరిణి వంటిది. ఆర్ద్రత అమ్మవారి యొక్క స్వరూపం. ఆర్ద్రత లేకపోతే సృష్టి లేదు. ఆర్ద్రతను అమ్మవారు అందించారు. అప్పుడు ఋషులు, దేవతలు, అమ్మా అందరూ ఆకలితో బాధపడుతున్నారు తల్లి అనగానే ఆ తల్లి మరొక రూపాన్ని స్వీకరించింది. శతాక్షి సమస్తములైన శాఖములు తన చేతిలో ధరించి అందరికీ జీవన ప్రదాత్రిగా దర్శనమిచ్చింది. ఆ తల్లి పేరు శాకంభరి. కానీ శతాక్షియే శాకంభరి అయినది. ఆ తర్వాత దుర్గముడు వచ్చి యుద్ధానికి తలపడగానే అమ్మ తన నుంచి అనంత శక్తులను వ్యక్తం చేసి ఆ సమయంలోనే అమ్మవారి నుంచి దశమహావిద్యలు వచ్చాయి అనేటువంటి అంశాన్ని దేవీ భాగవతం చెప్తున్నది. సమస్త శక్తులతో కలిసి ఆ తల్లి దుర్గముని, అతని పరివారాన్ని సంహరించింది. అప్పుడు ఆ తల్లి పేరు దుర్గా అని ఖ్యాతి చెందింది. అంటే ఇదివరకే ఉన్న దుర్గానామం దుర్గమాసుర సంహారం వల్ల మరొక సార్థక నామాన్ని స్వీకరించింది. అంటే ఒకే తల్లికి 3 పేర్లు ఇక్కడ వచ్చాయి మనకి. శతాక్షి, శాకంభరి, దుర్గ. అంటే దుర్గ ఎవరు? ఆవిడే శతాక్షి, ఆవిడే శాకంభరి. ఈ దుర్గ ఎవరు? శివపత్ని, శివశక్తి. అయితే శతాక్షి, శాకంభరి ఈ రెండు మనం తీసుకుంటే శతం అంటే అనంతం అని అర్థం. శతం, సహస్రం కూడా అనంతవాచి గనక అనంత దర్శన శక్తి అని అర్థం. అంటే లోకాన్నంతటి కనిపెట్టుకునే అమ్మ చూపు అనంత దర్శన శక్తి. అలాంటి అనంత దర్శన శక్తి కలిగిన తల్లి శతాక్షి. ఆ తర్వాత ఆ తల్లి శాకంభరి అయినది. శతాక్షి తర్వాతే శాకంభరి అయింది. ఈ శతాక్షికి సరి అయిన నామం విశాలాక్షి, ఈ శాకంభరికి సరి అయిన నామం అన్నపూర్ణ. కనుక శతాక్షి శాకంభరి విశాలాక్షి అన్నపూర్ణ అని తత్వం చెప్పబడుతున్నది. విశాలాక్షి అన్నపూర్ణలు ఇద్దరు కారు, ఒకే అమ్మ యొక్క 2 స్వరూపాలు. ఈ 2 స్వరూపాల ఒకే అమ్మ
ప్రసిద్ధిగా ఉన్నటువంటి క్షేత్రం కాశీ మహాక్షేత్రం వారణాసి. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూను సంహర మాం వృక్షశ్రీయం దాపయమే ప్రభు. నేటి కాలమాన విశిష్టాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:53, సూర్యాస్తమయం 5:56. తిథి చవితి 2:49 వరకు. నక్షత్రం మఘ ఉదయం 7:54 వరకు. తరువాత పొబ్బ తెల్లవారుజామున 5:56 వరకు. వర్జం 3:15-4:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06-9:50 వరకు. మరల రాత్రి 11:07-11:59 వరకు. అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 7:10 వరకు. మరల రాత్రి 12:03-1:31 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి 3:00-4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:10. నేటి విశేషాలు. భోగి ఈటీవీ ప్రేక్షకులకు భోగి పర్వదిన శుభాకాంక్షలు. విశేషించి భోగి రోజున మనం తలంటు పోసుకోవడం, అలాగే భోగి మంటలు వేయడం, సాయంకాలం భోగి పళ్ళు చిన్నపిల్లలకి పోయడం కార్యక్రమాలు చేస్తారు. దీంట్లో ఆ తలంటు పోసుకోవడం అనేది ఆరోగ్యానికి సంకేతమైతే, భోగి మంటలు వేయడం అనేటువంటిది మన పాప కర్మ సముచ్చయాన్నంతని హోమం చేసేసినట్టు. అంతేకాదు మామూలుగా ప్రకృతికి ఒక కృతజ్ఞత అన్నమాట. ఈ భోగి మంటలు వేస్తే ఆ పొగంతా కూడా వృక్షజాతులని పీల్చుకుంటాయి, దానికోసం మనం అందిస్తున్నాం. అది కృతజ్ఞతాస్వరూపం. దృష్టిదోషాలు తగిలితే కూడా భోగాలు అనుభవించలేడు, అందుకని సాయంకాలపు వేళ ఆ పిల్లలకు దిష్టి తీస్తారు ఆ రేగిపళ్ళతో, అది కూడా దృష్టిదోషాలని నివారిస్తుంది, అది అభివృద్ధికి సంకేతం. ఇక ఈరోజు భౌమ చతుర్థి కావడం వలన స్నానము దానము కూడా అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి, విశేష సత్ఫలితాలను అందిస్తాయి. అలాగే భోగి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, గోదాదేవిని ఆ విష్ణుమూర్తి నారాయణుడు వివాహం చేసుకున్నాడు, ఆమెకు భోగానుభవాలు కల్పించాడు, కాబట్టి ఈ రోజును భోగి అనే భావన కూడా ఉంది. భోగి సందర్భంగా అమ్మవారికి ఆ నారాయణమూర్తితో శ్రీరంగనాథునితో కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణాన్ని మనం స్మరించడం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. 29-30 పాశురాల్లో గోదాదేవి ఆ భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని కోరుతోంది. నీకు ఏకాంత సేవ చేసేటువంటి అనన్యమైనటువంటి భక్తితో చేస్తున్నాము, చరణదాసులముగా ఉన్నాము, అటువంటి నువ్వు ఆ మర్రి ఆకుపై పవళించి ఉన్న బాలుని రూపంలో ఉన్నటువంటి చతుర్భుజుడా, పరిపూర్ణమైనటువంటి నారాయణుడా, ఈ 30 పాశురాలని పారాయణ చేసేటువంటి వారికి నీ నిరతిశయమైనటువంటి అంతులేని మధురానందాన్ని పరాభక్తిని కటాక్షించు అని ఈ గోదాదేవి తాను రచించినటువంటి వాటిని పారాయణ చేసిన వారికి కూడా ఉత్తమ ఫలితం రావాలని వరం కోరింది. నేటి ఆణిమత్యాలు. ఆశావాది ఊహాలోకంలో విహరిస్తాడు, నిరాశావాది నిస్పృహ చెందుతాడు. మనం మాత్రం ఉన్నది ఉన్నట్టు చూడగలిగే వాస్తవికవాదిగా జీవించాలి.
రోజు భోగి పండుగ. ఈరోజు నాడే గోదాదేవి శ్రీరంగనాయక స్వామి వార్ల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న శ్రీ గోదాదేవి అమ్మవారి ఆలయాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తోంది మీ ఆరాధన. నాలుగు వేదాల సారాన్ని తిరుప్పావై పాశురాలలో రచించి ఈ విశ్వం సమస్తం శ్రీరంగనాథమయమని చెప్పిన మహాభక్తురాలు గోదాదేవి, పన్నిద్దరాళ్వార్లలో ఒకరిగా పేర్గాంచిన ఆ తల్లిని స్మరించుకునే నేపథ్యంలోనే ధనుర్మాస మహోత్సవాలు నిర్వహిస్తారు. అలాంటి ధనుర్మాసంలో సాక్షాత్తు ఆ తల్లి కొలువైన శ్రీవిల్లి పుత్తూరును దర్శించుకోవడం పూర్వజన్మల పుణ్యఫలం. మనోహరమైన ప్రకృతి సోయగాల మధ్య కృతమాల నదీతీరాన నెలకొని ఉన్న శ్రీవిల్లి పుత్తూరు క్షేత్ర దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివస్తారు. గోదాదేవిగా ఖ్యాతిగాంచిన ఆండాళ్ళ అమ్మవారు ఇక్కడ తిరుప్పావై పాశురాలను గానామృతం చెయ్యడం వల్ల ఈ క్షేత్రం మహిమాన్విత ధామంగా పేర్గాంచింది. అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధమైన శ్రీ ఆండాళ్ళ అమ్మవారి దేవాలయాన్ని పాండ్య, చోళ విజయనగర మధుర నాయక రాజులు భక్తి శ్రద్ధలతో నిర్మించి పరిపోషించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోన్నది. శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయ అభివృద్ధికి అనేక మాన్యాలిచ్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనేక పురాణగాథల విశేష శిల్పాలతోనూ సుందరమైన విశాల మండపాలతోనూ ఆద్యంతం భక్తుల్ని కట్టిపడేసే ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. దేశంలోనే మొట్టమొదటి ఆండాళ్ళ అమ్మవారి ఆలయంగా ఇది ఖ్యాతిగాంచింది. గర్భాలయ గోడలకు తిరుప్పావై పాశురాలకు చెందిన తైలవర్ణ చిత్రాలు అలంకరింపబడి ఉన్నాయి. భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీరంగమన్నార్, ఆండాళ్ళ అమ్మవార్ల దివ్యమంగళమూర్తులను దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. సర్వాభూషణ శోభితంగా దర్శనమిచ్చే రంగనాథస్వామికి దక్షిణ భాగంలో ఆండాళ్ళ అమ్మవారు, ఉత్తర భాగంలో గరుత్మంతుని మూర్తులు కానవస్తాయి. అనంతరం వటపత్రశాయి మందిరానికి సమీపంలోని తులసీవనానికి భక్తులు చేరుకుంటారు. విశాలమైన అందమైన పూదోటలతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ ప్రాంగణంలోనే విష్ణు చిత్తునకు గోదాదేవి అమ్మవారు దొరికినట్లుగా ఇక్కడ స్థలపురాణం. గర్భాలయంలో కొలువైన శ్రీ గోదాదేవి అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని భక్తితో పులకించిపోతారు. అత్యంత మహిమాన్వితమైన గోదాదేవి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. ఈశ్వరా భయం వేస్తోంది, ఏం చేసుకుంటున్నాను నేను, నేనేం చేయట్లేదు కాబట్టి పరమేశ్వర పరిపాల్యో ఈ సంసార భయము నుండి నన్ను ఉద్ధరించి నేను ధైర్యంగా వెళ్ళవలసిన మార్గంలో విడుతూ, అంటే సంసారములను విడిచిపెట్టమని కాదు శంకరుల యొక్క ఉద్దేశం, సంసారములో ఉంటూ తరించగలిగిన రీతిలో ప్రవర్తించడం అంటే ధర్మమునందు అనురక్తి కల్పించి నన్ను కాపాడు. ఈ రక్షణ అన్నది నువ్వు చెయ్యగలవది, నాకు ఇష్టమా నాకు నొప్పి అన్నది వదిలే, నాతో చేయించడం మాత్రం నాకు నేర్పు కాపాడు. కాబట్టి మత్స్యాధిభిరవతారై అవతారవతావత సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతాపభీతోహం.
ఏమి ప్రార్థన చేస్తారండి? ఒక్కొక్క ప్రార్థన చేస్తే ఒక్కొక్క శ్లోకంలో అన్ని అద్భుతమైనటువంటి విషయాలని మనకి తెలియకుండానే ప్రబోధం చేస్తూ, బాహ్యంలో ఒకవేళ మనకు అర్థం అవ్వకపోయినా ఇబ్బంది లేకుండా ఈశ్వర కటాక్షంగా మనకి అబ్బేటట్టుగా ఈశ్వరుణ్ణి ఉద్దేశించి ఆయన ప్రార్థన చేసినట్టు చేసి మన చేత చేయిస్తారు. ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం శంకరాచార్యుల వారికి? ఆ స్తోత్రం ప్రతిరోజు చదువుకుని, అది చదువుకుంటే చాలు శంకరాచార్యుల వారు సంతోషిస్తారు. శంకర భగవత్పాదులు షట్పదీ శ్లోకాలకి సంబంధించి 6వ శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇందులో యథార్థానికి 6 శ్లోకాలతో ప్రార్థన పూర్తయిపోతుంది. ఎందుకని అంటే దాని పేరే షట్పది, షట్ అంటే 6 అని. అందుకని ఈ 6 శ్లోకాలతో ప్రార్థన పూర్తయింది. మరి 7వ శ్లోకం, జగద్గురువుల స్థాయి కలిగినటువంటి శంకర భగవత్పాదుల వంటి మహాపురుషులు స్తోత్రాన్ని చెప్పినప్పుడు దానికి ఫలశ్రుతి చెప్తారు. ఈ శ్లోకాలు చదివితే ఏమవుతుంది అన్న విషయాన్ని మాట్లాడతారు. అది మనకి అందించడం కోసమని 7వ శ్లోకాన్ని కూడా శంకర భగవత్పాదులు ఇచ్చారు. ఈ 6వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు యొక్క కొన్ని నామములను వాడారు. పరమేశ్వర పరిపాల్యో అని శివకేశవ అభేదాన్ని పాటిస్తూ విష్ణో అని మొదటి శ్లోకాన్ని ప్రారంభం చేసిన పరమేశ్వర అని శివుడికి కేశవుడికి భేదం లేదు, ఇద్దరూ ఒక్కటే అని ఆయన నిర్ధారణ చేస్తూ మనందరికీ కూడా శివకేశవుల మధ్య భేదాన్ని పాటించకూడదు అన్న విషయాన్ని పరోక్షంగా ఉపదేశం చేస్తూ పిలిచారు. 2 విష్ణునామములను వాడారు. మొట్టమొదట వాడిన నామం దామోదర. నేను మీతో మనవి చేసి ఉన్నాను, ఎక్కడైనా శంకరాచార్యుల వారు ఒక నామాన్ని వాడారు అంటే దానికి ఏదో ప్రత్యేకత ఉంటుంది, ఏదో కారణం లేకుండా ఆయన వాడరు. దామోదర గుణమందిర అన్నారు, అంటే అందులో ఏదో ఉందన్నమాట రహస్యం. దామోదర అని ఆయన వదిలిపెట్టలేదు, గుణమందిర అన్నారు. గోవింద అని పిలిచి వదిలిపెట్టలేదు ఆయన, సుందరవదనారవింద గోవింద అన్నారు. గోవిందుడి గురించి చెప్పినప్పుడు నువ్వు సుందరమైనటువంటి అరవిందము వంటి ముఖము కలిగిన వాడవు అన్నారు. సుందరవదనారవింద గోవింద. దామోదరుడు గురించి చెప్పినప్పుడు దామోదర గుణమందిర అన్నారు, గుణములకు మందిరమైన వాడవు అన్నారు. ఏదో ఉంటుంది, ఏదీ లేకుండా ఈ 2 మాటలు ఆయన ప్రయోగం చేయరు. ఇన్ని నామాలు ఉండగా ఆయన ప్రత్యేకంగా ఈ 2 నామాలే ఎంచుకోవడానికి ఏదో కారణం ఉండాలి. బహుశా ఒకటో కారణం ఏమై ఉండి ఉండవచ్చు అంటే, శంకర భగవత్పాదులు సహజంగా కృష్ణ భక్తులు, అందుకని కృష్ణ సంబంధమైనటువంటి లీలలతో కూడుకున్న నామములైనటువంటి దామోదర గోవింద ఈ 2 తీసుకున్నారు. ఎందుకంటే మనం విష్ణువుని ఎప్పుడైనా ప్రస్తావించినప్పుడు ప్రధానంగా ద్వాదశ నామములు అని 12 నామములు చెప్తాం. ఆచమనీయం ప్రారంభం చేసిన దగ్గర నుంచి కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ అనిరుద్ధ ప్రత్యున్న ఇలా. అందులో మళ్ళీ శంకర భగవత్పాదులు 2 నామాలే తీసుకున్నారు. ఒకటి దామోదర. దామోదర అన్నప్పుడు సాధారణంగా దాన్ని దేనికోసం చెప్తారు అంటే భక్తికి పరాకాష్ఠగా చెప్తారు. భక్తి ఎక్కడ ఉందో అక్కడ కట్టబడేటటువంటి లక్షణం ఉన్నవాడిగా దామోదర శబ్దాన్ని వాడతారు. అందుకే కృష్ణకర్ణామృతంలో లీలాశకుడు ఒక అద్భుతాన్ని ప్రయోగం చేశాడు. ఆయన కృష్ణకర్ణామృతం రచన చేస్తూ ఒక చోట ఒక మహాద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చాడు. అందులో ఆయన అన్నాడు, నిగమవనీషు నితాంత చారఖిన్నాహ అని పిలిచాడు. అసలు అలా లోకుల్ని పిలవడం బహుశా మీకు ఏ శ్లోకంలోనూ కనపడదు. వాంగ్మయంలో బహు అరుదైనటువంటి పిలుపు. మిగిలిన వాళ్ళనందరినీ పిలిస్తే ఏదో సోదరులారా అని పిలుస్తారు, లేకపోతే ఆత్మస్వరూపులారా అంటారు, లేకపోతే మనం అందరం ఒక కుటుంబం, మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవాశ్చ స్వదేశో భువనత్రయం. కానీ లీలాశకుడు అలా పిలవలేదు, చాలా గమ్మత్తుగా పిలిచాడు. ఆయన అన్నాడు, నిగమవనీషు నితాంత చారఖిన్నాహ అన్నాడు లోకుల్ని. అంటే దాని అర్థం ఏమిటంటే, మీ అందరికీ భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని ఒక పెద్ద కోరికుంది, భగవంతుని యొక్క దర్శనం పొందాలి అని కోరికుంది.
మీరు ఈ కోరిక చేత తాపాన్ని పొందుతున్నారు, ఎలాగైనా ఆయన దర్శనం పొందాలి అని నిగమవనేషునితాంత వేదములు అనబడేటటువంటి అరణ్యాల్లో, ఉపనిషత్తులు అనబడేటటువంటి పెద్ద పెద్ద వనాల్లో తిరుగుతున్నారు ఆయన్ని వెతుకుతూ. అంటే వేదమంతా సమగ్రంగా నేర్చుకుంటున్నారు, ఉపనిషత్తులన్నీ ఎంతో కష్టపడి నేర్చుకుంటున్నారు, దాని తత్వాన్నంతటినీ పరిశీలనం చేస్తున్నారు. అసలు పరబ్రహ్మస్వరూపుడు రాశీభూతమైనటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి ఆ రసోవై సహా అనబడేటటువంటి పరమాత్మ యొక్క దర్శనం సాకారంగా ఎలా లభిస్తుంది అని పరితపిస్తున్నారు. కానీ నేను కూడా మీలా తపించిన వాడిని, ఇలా ఎవరూ పిలవలేదు లోకుల్ని, ఆయన ఒక్కడే పిలిచాడు. నిగమవనీషునితాంతచార ఖిన్నాహ అని పిలిచి వరమిమముపదేశ మాద్రియధ్వం అన్నాడు. నేను మీకు ఒక పెద్ద రహస్యం చెప్తాను, అది మీ అభ్యున్నతికి కారణమైనటువంటి రహస్యం. చాలా జాగ్రత్తగా చెవి ఒగ్గి వినండి. నేను అలా పట్టుకున్నాను, నేను వేదాలలో పట్టుకోలేదు, ఉపనిషత్తుల్లో పట్టుకోలేదు, నాకు దొరికాడు కృష్ణుడు. నేను అనుభవించాను, నేను ముట్టుకున్నాను, నేను పట్టుకున్నాను, నేను ఆయన చెయ్యి కూడా పట్టుకున్నాను, ఆయనతో మాట్లాడాను. ఒక చోట ఉన్నాడు, ఇప్పటికీ అలాగే ఉన్నాడు. మీరు ఆయన దర్శనాన్ని పొందొచ్చు. ఆయన ఎక్కడ ఉన్నాడో నేను ఆయన చిరునామా మీకు తెలియచేస్తాను. మీరు జాగ్రత్తగా నిశ్శబ్దంగా వెళ్ళి మీరు కూడా చిన్ని కృష్ణుణ్ణి పట్టుకోండి. ఆయనే పరిపూర్ణావతారం, ఆయన ఎక్కడున్నాడో మీకు రహస్యం చెప్పమంటారా అని ఆయన అన్నాడు. ఉపనిషదర్థం ఉలూకలే నిబద్ధం వల్లవీజనమున్నారే గోపకాంతలు, ఆ గోపకాంతలున్న వాడలో ఒక గోపకాంత అయిన యశోద చేత ఒక రోలికి కట్టబడ్డాడు. కట్టబడి పాము పిల్ల ఎలా పడగవిప్పుతుందో అలా భూమి మీద పాకుతూ తన కట్టు తాను విప్పుకోలేని వాళ్ళ పాకుతూ తలెత్తి పైకి చూస్తూ ఏడుస్తున్నాడు. పారిపోవడానికి అవకాశం లేదు, అమ్మ కట్టిన కట్టు మీరెళ్ళి పట్టుకోండి, దొరుకుతాడు మీకు అన్న. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హరే కృష్ణ. ప్రజలందరూ గంగానదిలో స్నానం చేశారు. అవభృతమునకు చెందినటువంటి స్నానాన్ని చేయటం వల్ల మహాపాపాత్ముడు కూడా వెంటనే పాప విముక్తుడవుతున్నాడు. తర్వాత ధర్మరాజు కొత్త పట్టు వస్త్రాలను జతను ధరించి చక్కగా అలంకరించుకుంటున్నాడు. ఋత్వీకులు, సభాసదులు, వేదవేత్తలు, కళాకారులు మొదలైన వారిని ఆయన వస్త్రాభరణాలతో సత్కరించారు. శ్రీహరి యొక్క గుప్త భక్తుడైనటువంటి ధర్మరాజు బంధువులను, జ్ఞాతులు అయినటువంటి రాజులను, ఇష్టమైన వారిని కూడా, ప్రియమైన మిత్రులను, ఇతరులను కూడా మాటిమాటికి గౌరవించాడు. పురుషులందరూ మణికుండలాలు, మాలలు, తలపాగాలను, అంగీలను, అందమైనటువంటి వస్త్రాలను, విలువైన హారాలను ధరించి దేవతలలాగా ప్రకాశించారు. స్త్రీలు కూడా కుండలాల జంటలో ముంగురులు గుంపులతో కూడి శోభిల్లే ముఖాలు కలవారై బంగారు కటిసూత్రంతో విశేషంగా వాళ్ళందరూ ప్రకాశించారు. తరువాత గొప్ప శీలము గల ఋత్వీకులు, సభాసదులు, వేదవేత్తలు, విశేషమైనటువంటి రాజులు, దేవతలు, మహర్షులు, పితృదేవతలు, ఇతర ప్రాణులు, సేవకులతో కూడినటువంటి లోకపాలకులు పూజలు అందుకొని ధర్మరాజు వద్ద సెలవు తీసుకొని తమ నివాసాలకు వెళ్ళారు. ధర్మరాజు రాజు మాత్రమే కాకుండా శ్రీహరి భక్తుడు కూడా జనుల రాజసూయ యాగం యొక్క గొప్ప వైభవాన్ని ఎంతగా కీర్తిస్తున్నా కూడా తృప్తి కలగనే కలగలేదు. ఇక్కడ వ్యాసుల వారు ధర్మరాజును హరిదాస్ అనే పదంతో పిలిచారు. యుధిష్ఠిరుడు గొప్ప ధర్మాత్ముడని మాత్రమే లోకంలో చెప్పుకుంటూ ఉంటారు. ఆయన గొప్ప భక్తుడు కూడా, అందుకే ఆయన హరిదాసుడు, కృష్ణదాసుడు అయ్యాడు. అటువంటి వాడికి శ్రీహరి అండదండలు ఎల్లప్పుడు కూడా ఉంటాయి కదా. తర్వాత ధర్మరాజు మిత్రులను, సంబంధం గల బంధువులను అందరినీ కూడా కృష్ణుణ్ణి వెళ్ళిపోకుండా నిలిపాడు. ఎందుకంటే వారిని విడిచిపెడుతున్నాననటువంటి ఆయనకు
దుఃఖం కలిగింది. అంత పెద్ద రాజయాగం చేసినప్పటికి కూడా ఆయనకు సంతోషం తృప్తి లేకపోయి వీళ్ళంతా వెళుతున్నారే, కృష్ణుడు వెళ్ళిపోతున్నాడే అని దుఃఖం కలిగింది అంటారు. సాంబుడు, గదుడు మొదలైన వీరులను శ్రీకృష్ణుడు ద్వారకకు పంపించాడు. కానీ ధర్మరాజుకు సంతోషం కలిగించాలని తాను మాత్రం అక్కడే నివసించాడు. రాజసూయాన్ని చేయాలనేటువంటి కోరిక సముద్రంలాగా దాటడానికి సాధ్యం కానిది. కానీ శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల ధర్మరాజుకు మనస్సులోని ఆ కోరిక తీరిపోయింది. ఆయన మనస్సులోని బాధ తొలగిపోయింది. శ్రీకృష్ణుడి అనుగ్రహం లేకపోతే రాజసూయ యాగం జరిగి ఉండేది కాదు కదా. శ్రీకృష్ణుడి యందు లగ్నమైనటువంటి మనస్సు గల ఆ ధర్మరాజు యొక్క అంతఃపురంలోని సంపదను ఒకరోజు దుర్యోధనుడు చూశాడు. అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు. ఇంకా విపరీతమైనటువంటి క్రోధం పెరిగిపోయింది. దానితో పాటుగా రాజసూయం వల్ల కలిగినటువంటి గొప్ప ధనాన్ని, కీర్తిని కూడా చూసి అతడు అసూయతో తల్లడిల్లిపోయాడు. అంతఃపురంలో మయుడు మహారాజులకు, రాక్షస ప్రభువులకు, దేవేంద్రుడికి తగిన విధంగా రకరకాల సంపదలను ఏర్పాటు చేశాడు. ద్రౌపది ఆ సంపదలతో భర్తలను సేవించింది. ఆ ద్రౌపది యందు లగ్నమైన మనస్సు గల కౌరవరాజు దుర్యోధనుడు ఆ అంతఃపురాన్ని చూసి ఎంతో దిగులు పడ్డాడు. ఇక్కడ దుర్యోధనుడి చెడ్డ బుద్ధి అంతా కూడా ఒకేసారి ప్రకటమవుతుంది. ద్రౌపది దుర్యోధనుడికి వదిన, పెద్దన్నగారు తండ్రితో సమానమైతే వదిన తల్లితో సమానం కదా. ఆ అంతఃపురంలో 1000 మంది శ్రీకృష్ణుడి యొక్క భార్యలు ఉన్నారు. వారు మెల్లగా నడుస్తూ ఉండగా గణగణలాడే అందెల వారి పాదాలకు శోభనిచ్చాయి. అంత అలంకారం చేసుకున్నారు వాడు. అందమైన సన్నని నడుము గల ఆ యువతల హారాలు వక్షస్థలమందలి కుంకుమతో ఎర్రగా అయ్యాయి. కదులుతున్న కుండలాలతోనూ ముంగురులతోనూ నిండుగా ఉన్న వారి ముఖాలు గొప్పగా శోభించాయి. ఒకనాడు మయుడు నిర్మించిన ఆ సభలో ధర్మరాజు చక్రవర్తి చుట్టూ ఆయన సోదరులు, బంధువులు ఆయనను నడిపించేవాడైనటువంటి శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు. ఒకరోజు ధర్మరాజు సాక్షాత్ ఇంద్రుడిలాగా బంగారు ఆసనంలో చక్రవర్తి యొక్క శోభతో కూర్చొని ఉండగా స్తోత్ర పాఠకులు స్తుతించారు. అదే సమయంలో గర్వం గల దుర్యోధనుడు సోదరులతో కలిసి అక్కడికి వచ్చాడు. కిరీటము, మాలా ధరించి, చేత కత్తి పట్టి ఉన్నటువంటి ఆ దుర్యోధనుడు కోపంతో సేవకులను తిడుతూ లోపలికి ప్రవేశించాడు. మయుడి మాయతో మోహితుడైపోయి నేలను నీరు అనుకొని భ్రమపడి పంచకొంగును పైకి పట్టుకున్నాడు. మరొక చోట నేలయే అనుకొని భ్రాంతి చెంది నీటిలో పడ్డాడు. ఎవరైనా చెడ్డ మనస్సుతో ఈ సభలో ప్రవేశించినట్లయితే అలాంటి వాడు భ్రాంతితో పడతాడు అని ఆ మయసభ నిర్మాణం చేసినటువంటి మయుడి చేత ఒక దేవతారూపమైన మాయ యొక్క అక్కడ ఏర్పాటు చేయబడింది. అక్కడ ఎవరైనా లోపలికి వెళ్ళినప్పుడు మంచి మనస్సుతో వెళ్ళినప్పుడే బాగా కనపడతాయి అన్నీ కూడా. చెడ్డ బుద్ధితో వెళితే నీళ్లుండే చోట నేల కనపడుతుంది, నేల ఉండే చోట నీళ్లు కనపడతాయి, కుర్జీ లేని చోట గొయ్య కనపడుతుంది, గొయ్య లేని చోట కుర్జీ ఉంటుంది. ఇది తమాషగా ఉంటుంది. అలాంటి మాయ చేత మోహితుడైనటువంటి దుర్యోధనుడు భ్రమించాడు. దుర్యోధనుడు మళ్ళీ ఏమైనా తిడతాడేమో అని భయపడి అక్కడి సేవకులు, ద్వారపాలకులు ఆయనకు మార్గాన్ని చూపించేందుకు రానే రాలేదు. ఎందుకంటే లోపల వస్తూనే తిట్టుకొని వచ్చాడు. లోపలికి రాగానే మంచి మంచి సభలకు వచ్చేటప్పుడు మంచి మనసుతో అడుగు పెట్టాల. అడుగు పెట్టేటప్పుడే తన చుట్టూ ఉండేవాళ్ళని తిట్టుకొని వస్తే ఆ సభ బాగా ఉండదు కదా. వారు వచ్చి దారి చూపించి ఉంటే దుర్యోధనుడికి నీచగతి పట్టి ఉండేది కాదు కదా. అప్పుడే వద్దన్నాడు కదా. అందుకని దేవతామందిరానికి ప్రవేశించేటప్పుడు కానీ, గురుమందిరానికి ప్రవేశించేటప్పుడు కానీ, యజ్ఞశాలకు ప్రవేశించేటప్పుడు కానీ మంచి మనసుతో కాలు పెట్టాల. ఆ యజ్ఞశాల కానీ, గురుభవనానికి కానీ, అట్లనే దేవస్థానానికి కానీ, దేవ మందిరాలకు కానీ, సభాసదులకు కానీ, సంగీత సభలకు కానీ
చెడు మనసుతో లోపలికి ప్రవేశించకూడదు, మంచి మనసుతోనే ప్రవేశించాల. చెడు మనసుతో ప్రవేశించిన దుర్యోధనుడు చూసారా ఎట్లయిపోయాడు, అవమానపడ్డాడు. ఆ విధమైనటువంటి అవమానం కలిగిపోయింది బాగా. లోపల ఉండేటువంటి దానికి దారి చూపించేటువంటి వాళ్ళే ఉన్నారు అక్కడ, చెప్పాను కదా వాలంటీర్స్ అని. వాళ్లతో తగాద లేకుంటే వాళ్ళు దారి చూపించేవాళ్ళు. ఇక్కడ నీళ్లున్నాయి, ఇక్కడ అని చెప్పేవాళ్ళు కదా, ఇక్కడ కుర్చీ ఉంది, గొయ్యగాదిది, అట్లా ఎవరు లేదు, తానే ఒక్కడే ప్రవేశించాడు. అప్పుడు ఈ అవమానం జరిగిపోయింది బాగా. దుర్యోధనుడికి ఈ నీచగతి పట్టుండేది కదా, వాళ్ళు ఏమైనా దారి చూపించుంటే బాగుండు కదా. ఆ భవనానికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ఆహ్వానం చేసి వాళ్ళని తీసుకువెళ్ళి మంచి ఆసనాల మీద కూర్చోబెట్టితే, కూర్చోకుండా వాళ్ళని తిడితే, అయితే వెళ్ళు ఒక్కడ నువ్వే వెళ్ళు లోపలికి, ఎక్కడ పోయి కొట్టుకుంటావో కొట్టుకొని. వాకిలి లేని చోట కొట్టుకున్నాడు, కొట్టుకున్న చోట వాకిలి ఉండి నిడబక్కన లోపలికి వెళ్ళాడు అని. అందుకని లోపల పరిచారికలు చూపించిన వాళ్ళని తిట్టకూడదు అనటానికి ఇదొక సాక్షి. నారాయణ నారాయణ హరే కృష్ణ శ్రీహరే.